హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈనాటి వీడియోలో ఒక అద్దరిపోయే హోమ్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను అది కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా తయారు చేసుకునే రెమెడీ ఇంతకీ ఇది దేనికి అనుకుంటున్నారా అదేనండి మన హెయిర్ గ్రోత్కి హెయిర్ ఫాల్ని తగ్గించడానికి అద్భుతమైన హోమ్ రెమెడీ చాలామందికి జుట్టు రాలిపోతూ ఉంటుంది ఎన్ని వాడుతున్నా ఎంత మంచి ఫుడ్ తీసుకుంటున్నా మంచి హోమ్ రెమెడీస్ తలకి అప్లై చేస్తున్నా సరే హెయిర్ రాలిపోతూ ఉంటుంది ముందుగా హెయిర్ ఫాలింగ్కి సంబంధించిన కొన్ని కారణాలు మనం ఖచ్చితంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఎటువంటి రెమెడీ అయినా మనకు బాగా పనిచేస్తుంది అసలు మన హెయిర్ ఫాలింగ్కి కారణాలేంటి అలాగే ఈ రెమెడీ ఎలా మన హెయిర్ని రిపేర్ చేస్తుంది అనే విషయాలు పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ రెమెడీ ఇది తయారు చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అంతేకాకుండా ఈ రెమెడీ మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం గనక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది కాబట్టి ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం వేసవిలో మనం చేసే చిన్న చిన్న తప్పులు వల్ల మనకు తెలియకుండానే జుట్టు రాలిపోతుంది నేరుగా సూర్యకాంతి కలుషిత వాతావరణం దుమ్ము వానలకు జుట్టును బహిర్గతం చేయడం యూవీ కిరణాలు నేరుగా జుట్టును తాకడం వల్ల జుట్టు తేమను కోల్పోతుంది ఇది జుట్టు పొడిబారడంతో పాటు జుట్టు రాలడానికి కూడా దారితీస్తుంది కాబట్టి యూవీ కిరణాల నుంచి జుట్టును కాపాడుకోవడం మంచిది సమ్మర్ సీజన్ లో కొన్ని రకాల యాక్టివిటీస్ అందరూ నేర్చుకుంటూ ఉంటారు ఈత అని స్కేటింగ్ అని ఇలా రకరకాల హాబీస్ ని సమ్మర్ లో నేర్చుకుంటూ ఉంటారు ఇలా ఈత కొట్టడానికి ఆడుకోవడానికి వేసవి సరైన సమయం కానీ నీటిలో ఉండే క్లోరిన్ సమ్మేళనం జుట్టుకు హాని కలిగిస్తుంది కాబట్టి ఈత కొట్టేటప్పుడు నీటిలో ఆడుతున్నప్పుడు కూడా షవర్ క్యాప్ ధరించాలి తడి జుట్టు చాలా పెలుసుగా ఉంటుంది దీన్ని దువ్వుకోవడం వల్ల జుట్టు రాలడం చివర్లు చిట్లిపోవడం రాలిపోవడం వంటి సమస్యలను మనం కొని తెచ్చుకున్నట్టే అవుతుంది ఇక అలాగే ఈ మధ్య రకరకాల హెయిర్ స్టైల్స్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు దానికి తగినట్టుగానే మార్కెట్లో దొరికే కొన్ని రకాల ప్రోడక్ట్లను తలకి వాడుతూ ఉంటారు అందులో డయర్ అని అలాగే కర్లింగ్ టూల్స్ అని రకరకాల హెయిర్ టూల్స్ వాడుతూ ఉంటారు ఈ టూల్స్ వల్ల కూడా హెయిర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది ఈ టూల్స్ హీట్ చేసి కరెంటు తో హెయిర్ ని ట్రిమ్ చేసుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు జుట్టుకు నేరుగా వేడి తగులుతుంది దానివల్ల జుట్టు బలం కోల్పోతుంది అలాగే కెరాటిన్ ప్రోటీన్లు విచ్ఛిన్నం అవుతాయి ఇది జుట్టుకు హాని కలిగిస్తుంది ఇక తలస్నానానికి చాలా వేడి నీటిని ఉపయోగిస్తుంటారు కొంతమంది అలా తలస్నానానికి ఎక్కువ వేడిగా ఉండే వాటర్ను కూడా ఉపయోగించకూడదు అలా ఉపయోగిస్తే జుట్టు రాలే సమస్య ఎక్కువవుతుంది ఇక జుట్టు కూడా పొడిబారిపోతుంది జుట్టులో ఉండే తేమ పోతుంది జుట్టు మరింత డ్యామేజ్ అయ్యి చాలా రఫ్గా తయారవుతుంది వేసవిలో గోరువెచ్చని నీటితో స్నానం చేయండి తలస్నానం చేసిన తర్వాత కండిషనర్ ఉపయోగించడం మర్చిపోకూడదు ఇక ప్రధానంగా చెప్పుకునేది వేసవిలో జుట్టు రాలిపోవడానికి డీహైడ్రేషన్ ప్రధాన కారణం శరీరంలో మనకు తగినంత నీటి శాతం లేకపోతే గనక జుట్టు రాలే సమస్య కూడా అధికంగానే ఉంటుంది కొన్నిసార్లు ఒత్తిడి మధ్య నీరు తాగడం మర్చిపోతుంటాం బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కూడా శరీరానికి తగినంత నీరు ఇవ్వం దానివల్ల కూడా జుట్టు రాలే సమస్య తీవ్రతరం అవుతుంది నీరు ఎక్కువగా తాగడమే ఈ సమస్యకు పరిష్కారం వేసవలో దాహం తీర్చుకోవడానికి తీపి పానీయాలు కూల్ డ్రింక్స్ లాంటివి తాగుతూ ఉంటాం కదా కానీ వాటిలో ఎక్కువ శాతం చక్కెర ఉంటుంది కాబట్టి వాటి వల్ల కూడా జుట్టు రాలిపోతుంది ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే ఒత్తిడి కారణంగా కూడా జుట్టు రాలే సమస్య అధికంగానే ఉంటుంది ఎక్కువసేపు కూర్చుని అదే పనిగా ల్యాప్టాప్ ముందు పనిచేయడం కంటికి సరైన విశ్రాంతి లేకుండా పనిచేయడం సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడం సరైన విశ్రాంతి అంటే ఎనిమిది గంటలు పూర్తిగా నిద్ర లేకపోవడం వల్ల కూడా మన శరీరం అలసిపోవడం మాత్రమే కాకుండా తీవ్ర ఒత్తిడికి గురవుతుంది ఇలా మన శరీరం ఒత్తిడికి గురైనప్పుడు ఆ ప్రభావం జుట్టు మీద పడుతుంది జుట్టుకి కావలసిన పోషకాలు అందకుండా పోతాయి ముఖ్యంగా సాయంత్రం వేళలో మనం నోటికి రుచిగా ఉంటుందని రకరకాల జంక్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటాం ఇలా కరకరలాడే స్నాక్స్ తినడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యానికి హాని కలుగుతుంది ఆ కారణంగా ఫోలెట్ విటమిన్ బిట్వెల్వ్ జింక్ ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడంపై దృష్టి పెట్టాలి ఫ్రెండ్స్ మరి వరకు జుట్టు రాలడానికి కారణాలు తెలుసుకున్నారు కదా ఇప్పుడు మన అద్భుతమైన హోం రెమెడీ ఏంటో చూద్దాం మరి జుట్టు రాలడానికి ఈ కారణాలు తెలుసుకున్నారు కదా జుట్టు రాలకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోండి ఆ తర్వాతే ఈ హోం రెమెడీ మీరు తయారు చేసుకుని వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది మరి రెమెడీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కొన్ని మందార ఆకులను తీసుకోండి మీ హెయిర్కి ఎంత క్వాంటిటీ కావాలో దాని ప్రకారం కొన్ని మందారాకులు తీసుకుని శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లో వేయండి ఇలా మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ మాత్రం వేయండి ఎక్కువ వాటర్ వేయద్దు కొంచెంగా వేస్తే సరిపోతుంది ఇలా కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసేయండి ఇలా గ్రైండ్ చేసిన ఈ మందార పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఒక స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ లేదా గ్లాస్న్నర వరకు వాటర్ వేసి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్లా చేసుకున్న మందారాకుల పేస్ట్ ఉంది కదా దాన్ని ఈ నీళ్లలో వేసేయండి వేసి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక గంట పాటు అలా మూత పెట్టేసి ఉంచేయండి మనం గోరువెచ్చని నీటిలో ఈ మందార పేస్ట్ వేయడం వల్ల చక్కగా మందారం జల్ ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్ మనం నేరుగా కూడా మందార పేస్ట్ని అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఈ రోజుల్లో అందరూ ఏదో ఒక పనితో బిజీగా బయటికి వెళుతూ ఉంటారు కాబట్టి మనం ఇలా డైరెక్ట్గా పేస్ట్ పేస్ట్ని మన హెయిర్కి అప్లై చేస్తే మనం హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు ఆ చిన్న చిన్న పార్టికల్స్ హెయిర్లో అలాగే ఉండిపోతాయి తొందరగా మనకి రిమూవ్ కావు దానివల్ల కొంచెం బయటికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా జెల్ ప్రిపేర్ చేసుకుంటే ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే మీకు అప్లై చేయడం కానీ వాష్ చేసుకున్న తర్వాత గాని ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు హెయిర్ నీట్గా క్లీన్గా బాగుంటుంది ఇప్పుడు ఇలా గంట తర్వాత మూత తీసి ఒకసారి కలిపి స్ట్రైనర్ సహాయంతో లేదా క్లాత్ సహాయంతో మరొక బౌల్లోకి వడకట్టుకోండి ఇప్పుడు చూసారా చక్కగా గ్రీన్ కలర్లో జెల్ ఎంత బాగా తయారైందో ఇప్పుడు ఈ జెల్లో మనం విటమిన్ ఇ క్యాప్సిల్స్ రెండు గాని లేదా ఒకటి కానీ వేసుకోండి ఒకవేళ మీకు విటమిన్ ఇ క్యాప్సిల్స్ పడదు అనుకుంటే గనక ఆ ప్లేస్ లో ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు అంటే కోకోనట్ ఆయిల్ లేదా బాదం ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఇలా ఏదైనా సరే మీరు వాడుతున్న ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ బాగుంటుంది ఇలా ఆయిల్ వేస్తే ఇప్పుడు దీన్ని బాగా కలిపిన తర్వాత హెయిర్ కి శుభ్రంగా పట్టించండి ముందుగా కుదుళ్లకు ఆ తర్వాత మొత్తం తలంతటికి బాగా పట్టించాలి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసి శుభ్రంగా మైల్డ్ షాంపూతో లేదా హెర్బల్ షాంపూతో హెయిర్ని వాష్ చేసుకోండి చాలా అంటే చాలా స్మూత్గా సిల్కీగా మీ హెయిర్ ఆరోగ్యంగా కనిపిస్తుంది అంతేకాకుండా ముందుగా మన హెయిర్ ఫాలింగ్ సమస్య అయితే పోతుంది ఫ్రెండ్స్ చాలా ఈజీగా తయారు చేసుకునే ఈ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇందులో ఎటువంటి కెమికల్స్ మనం వాడలేదు ఒకవేళ మీకు విటమిన్ ఈ క్యాప్సిల్ కెమికల్ అనుకుంటే దాన్ని అవాయిడ్ చేసి ప్యూర్ కోకోనట్ ఆయిల్ మీరు వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు మగవాళ్ళు కూడా చక్కగా దీన్ని వాడుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ముఖ్యంగా హెయిర్ ఫాల్ అనే సమస్యకి చక్కని రిజల్ట్ ఇస్తుంది ఈ హెయిర్ ప్యాక్ మరి చూశారు కదా ఫ్రెండ్స్ తయారు చేసుకోవడం ఎంత ఈజీ కాబట్టి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్ కాబట్టి తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ని మీరు కూడా తయారు చేసుకోండి మీ హెయిర్ ఫాలింగ్ సమస్య కంట్రోల్ అయిపోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం